కూర్చో, ఎలక్షన్ లేదు కదా. ఈయనకి ఎన్నికల అలవాటు అయినట్టుంది. జరగాలి దిన ముందు. గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, వేదికను అలంకరించిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు, ఈరోజు హుజూర్నగర్ ముద్దుబిడ్డగా మీ అందరి దీవెనతో గత 2 రోజుల క్రితమే ఎమ్మెల్యేగా అవతారం ఇచ్చినటువంటి మిత్రులు సైదిరెడ్డి గారు, ఇక్కడే ఉండి పార్టీ తరఫున వచ్చి దీక్షతో పనిచేసినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి, పార్టీ ప్రధాన కార్యదర్శి నాకు సహృదయ మిత్రులు గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు, జిల్లా మంత్రి విశేషమైన కృషి అభ్యర్థి విజయం కోసం చేసినటువంటి జగదీశ్వరరెడ్డి గారు, సభలో ఆసీనులైనటువంటి అన్నాదమ్ములు, అక్కా చెల్లెలు, హుజూర్ నగర్ ముద్దుబిడ్డలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా రాష్ట్ర ప్రజల పక్షాన, నా పక్షాన, టీఆర్ఎస్ పార్టీ పక్షాన హుజూర్ నగర్ ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మీరు అందించిన విజయం తప్పకుండా మా లోపల ఉత్సాహాన్ని పెంచుతుంది, సేవాభావాన్ని పెంచుతుంది, మరింత అంకితభావంతో పనిచేసేటువంటి ఒక స్ఫూర్తి కలిగించిందని నిస్సందేహంగా నేను చెప్పగలను, మనవి చేస్తూ ఉన్నాను. ఇది మామూలు విజయం కాదు. ఎన్నో అపోహలు, అనుమానాలు, అపవాదులు, ఎన్నో నీలాప నిందలు అన్నిటినీ కూడా విశ్లేషణ చేసి మీరు నీళ్లేదో పాలేదో తేల్చి చెప్పిన చందంగా బల్ల గుద్ది మరీ ఈరోజు హుజూర్నగర్ తీర్పు చెప్పింది. అందుకు మీ అందరికీ కూడా నేను పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అయితే కేసీఆర్ వచ్చి శుష్కప్రియాలు, శూన్యహస్తాలేనా, ఊరికే ధన్యవాదాలు చెప్పడమేనా అని మీలో కొందరు అనుకుంటూ ఉంటారు, బయట కూడా చాలామంది చూస్తూ ఉంటారు. నేను చాలా చెప్పేది ఉన్నది, మీరు కూడా ఓపికతో వినాలే. చెప్పాలనా వద్దా? వద్దా? చెప్పాలి. ముందు మన హుజూర్ నగర్ సంగతి చెప్పుదాం, దాని తర్వాత మిగతా మొత్తం మాట్లాడదాం. నాకు పెద్దలు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం హుజూర్ నగర్లో గ్రామ పంచాయతీల సంఖ్య 141 ఉన్నాయి. అందులో 7 మండల కేంద్రాలు ఉన్నాయి. 7 మండల కేంద్రాలు అంటే వాటిని తీసేస్తే ఎన్ని ఉంటాయండి? 141 -7 134 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మీరు అందించిన ప్రేమకు మీకు ఇతరత్ర డబ్బులు వస్తాయి, కానీ సైదిరెడ్డి గారి మీద ప్రేమ, మీ మీద ప్రేమ, మీరు అందించిన విజయానికి తప్పకుండా మీకు ప్రత్యేకమైనటువంటి ప్రతిఫలం రావాలి. కొన్ని సమస్యలు నేను చెప్పినారు. నేను వస్తుంటే మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు కారులో ఈ ఆయకట్టు రీజనరేటెడ్ వాటర్ కానీ, చిన్న చిన్న బాగులు, వంకర్ లాంటివి కానీ, స్త్రీలు ముఖ్యంగా బాధపడతా ఉన్నారు వాటిని దాటడానికి. హుజూర్ నగర్లో ఆ సమస్య ఎక్కువగా ఉంది. చిన్న చిన్న కల్వర్ట్లు కొన్ని కట్టాల్సిన అవసరం ఉందని మంత్రి గారు చెప్పినారు. అదేవిధంగా ఈ మధ్య జరిగినటువంటి పల్లె ప్రగతి కార్యక్రమంలో కూడా మంచి ఫలితాలు వచ్చినాయి, చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇంకా మీరు ఏదైతే ఉవ్వెత్తున ఉత్సాహపరిచేటువంటి ఫలితాన్ని ఇచ్చినారో దానికి సరి సమానంగా ఈరోజు సైదిరెడ్డి గారి నాయకత్వంలో హుజూర్ నగర్
అద్భుతంగా నిజమైనటువంటి హుజూర్ అనే పరిస్థితి రావాలి. రావాలంటే మాటలతో కాదు, పని చేయాలి, అందుకు వనరులు కూడా కావాలి. దానికోసం 134 గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి నేను మంజూరు చేస్తా ఉన్నాను, మనవి చేస్తా ఉన్నా. ఇది రేపో ఎల్లుండో మీకు జీవో విడుదల చేస్తాం, వెంటనే నిధులు కూడా మంజూరవుతాయి. మీ ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఏమేం పనులు ఏ ఊర్లో టేకప్ చేయాలనో మీరందరూ కూర్చొని ఆ పనులు మొదలుపెట్టాలని మనవి చేస్తా ఉన్నా. 7 మండల కేంద్రాలు ఉన్నవి, 7 మండల కేంద్రాలు కూడా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి మండల కేంద్రానికి కూడా 30 లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. వాటిని కూడా అద్భుతంగా మీరు గొప్పగా చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. హుజూర్ నగర్ మున్సిపాలిటీ, నేరేడుచర్ల మున్సిపాలిటీ రెండు మున్సిపల్ పట్టణాలు ఉన్నవి. అందులో హుజూర్ నగర్ చాలా పెద్దది, నేను వస్తుంటే కూడా చూసిన రోడ్డు మట్టి కొడుతూ ఉన్నది. మంత్రి గారు చెప్పినారు మీరు వస్తున్నారని కొంచెం శుభ్రం చేసి నాన్న, లేకపోతే అంత దుమ్మే ఉంటుందని చెప్పినారు. నిజమేనా ఈ మాట? నిజమే. మరి సైదిరెడ్డి గారి నాయకత్వంలో, సైదిరెడ్డి గారు ఇప్పుడే అన్నారు, నిన్నటిదాకా మామూలు సైదిరెడ్డిని, మీ దయతో ఇలా ఎమ్మెల్యే సైదిరెడ్డిని, మీ సేవకుని మీకు సేవ చేస్తా అని చెప్పినారు. హుజూర్ నగర్కు మినరల్ ఫండ్లో నుంచి కొంచెం మంచి డబ్బులే వస్తాయి, దానికి తోడుగా ప్రత్యేకంగా సీఎం ఫండ్స్ నుంచి నా నిధుల నుంచి 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నాం. ఈ పట్టణాన్ని అన్ని రకాలుగా బాగా గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ దుమ్ము దూసర లేకుండా చేయాలని, మంచి మోరీలు డ్రైనేజీలు నిర్మించాలని, పరిశుభ్రమైన పట్టణం ఏందా నల్గొండ జిల్లాలంటే హుజూర్ నగరం చెప్పుకునే విధంగా తయారు చేయాలని చెప్పి సైదిరెడ్డి గారిని మీ అందరినీ కూడా నేను కోరుతా ఉన్నాను. దీంతోపాటు మరొక మున్సిపాలిటీ నేరేడుచర్ల కూడా ఉంది, వారికి కూడా ఆ పట్టణాన్ని బాగు చేయడానికి కూడా 15 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. నేరేడుచర్లను కూడా బ్రహ్మాండంగా మంజూరు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మీరు ఇక్కడ కోరిన కోరికలు మరికొన్ని ఉన్నవి. ఇక్కడ ఉన్నటువంటి లంబాడా సోదరులు, మా గిరిజన బిడ్డలు, మీకు గతంలో ఎన్నో దశాబ్దాలు మీరు పోరాటం చేసినా మీ తండాలు ఏ పార్టీ ఏ ప్రభుత్వం కూడా పంచాయతీలు చేయలే, కానీ టీఆర్ఎస్ ఒకసారి మాట ఇచ్చింది. ఇలా 3000 గిరిజన తండాలు, గూడాలు, పెంటలు అన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా హుజూర్ నగర్లో 30 పైచీలకు తండాలు గ్రామ పంచాయతీలుగా మారినాయి. వారందరికీ కూడా అభివృద్ధి బాగా జరగాల. ఎందుకో ఏదో కారణం చేత మరి ఇంతకుముందు పనిచేసిన ఎమ్మెల్యే గారు తప్ప కారణం నాకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. రాష్ట్రంలో చాలా గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టినాం, అద్భుతమైన పాఠశాలలు పెట్టినాం, ఎందుకో హుజూర్ నగర్ నియోజకవర్గంలో లేదు. వెంటనే గిరిజన బిడ్డల కోసం రెసిడెన్షియల్ పాఠశాల మంజూరు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా హుజూర్ నగర్లో బంజారా భవన్ కూడా నిర్మాణం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఒక హుజూర్ నగరే కాదు, హుజూర్ నగర్, మిర్యాలగూడ, నాగార్జున సాగర్ తదితర ప్రాంతాలలో కొంత పోడు భూముల సమస్య ఉంది. మా సత్యవతి రాథోడ్ గారు, మంత్రి గారు వారు తిరిగిన సందర్భంలో నాకు చెప్పారు ఇవన్నీ పరిష్కారం కావాలని. ఖచ్చితంగా ఆ పోడు భూముల సమస్య అన్ని జిల్లాలకు నేనే స్వయంగా వస్తూ ఉన్నా. ప్రజా దర్బార్ పెట్టి మొత్తం మంత్రివర్గం అందరం వచ్చి కొద్ది రోజుల్లోనే ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. తప్పకుండా ఈ జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో కూడా ఆ సమస్య పరిష్కారం చేస్తామని మనవి చేస్తూ ఉన్నా. హుజూర్ నగర ప్రజలకు ఉన్నటువంటి మరో కోరిక, మాకు రెవెన్యూ డివిజన్ కావాలని మీరు కోరినారు, వెంటనే మంజూరు చేస్తూ ఉన్నాం. హుజూర్ నగర్లో రెవెన్యూ డివిజన్ కూడా వస్తుందని నేను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా చాలా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నవి, మాకు ఈఎస్ఐ హాస్పిటల్ సదుపాయం లేదని చెప్పినారు. ఇది చాలా న్యాయమైన డిమాండు. 100% నా యొక్క పలుకుబడి ఉపయోగించి కేంద్రంతో మాట్లాడి జగదీష్ రెడ్డి గారిని కూడా అవసరమైతే ఢిల్లీ వరకు పంపించి తప్పకుండా ఈఎస్ఐ హాస్పిటల్ కూడా మంజూరు చేయిస్తామని మనవి చేస్తూ ఉన్నా. హుజూర్ నగర్లో పాలిటెక్నిక్ కళాశాల కావాలని కూడా మీరు కోరుతా ఉన్నారు, 100% దాన్ని కూడా మంజూరు చేస్తామని, వెంటనే ఆర్డర్స్ కూడా ఇస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా.
మేళ్ల చెరువు, చింతలపాలెం ఈ ప్రాంతాలన్నీ కలిపి మాకు హుజూర్ నగర్లోనే కోర్టు ఏర్పాటు కావాలని ఇక్కడ మా న్యాయవాద మిత్రులు కోరుతూ ఉన్నారు. నేను వెంటనే దీన్ని మంజూరు చేస్తాం. ప్రభుత్వ పరంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడి హుజూర్ నగర్లో మీకు కోర్టు కూడా ఏర్పాటు చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగానే మేము వాటి పరిధి నిలదేవాలి. హుజూర్ నగర్ కోర్టులోకి ఈ రెండు మండలాల పరిధి తేవాలని మీరు కోరినారు. తప్పకుండా దాన్ని కూడా వెంటనే ఏర్పాటు చేస్తామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కావచ్చు, ఇతర సమస్యలు కావచ్చు, హుజూర్ నగరానికి పెద్ద ఎత్తున మంజూరు ఇస్తాం. మీకు ఏ ఏ గ్రామాలలో, ఏ ఏ మండలాలలో ఏ విధమైనటువంటి స్థలాలు అందుబాటులో ఉన్నాయి, ఇప్పటికి ఇంటి స్థలాలు ఎన్ని కలిగి ఉన్నారు, కొత్త పాలసీ ప్రకారం సొంత జాగాలు కలిగిన వాళ్ళు ఎవరున్నారు, అవన్నీ కూడా పరిశీలన చేసి వీలైనంత త్వరలో ఎక్కువ మొత్తంలో మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మంజూరు చేయిస్తామని నేను మనవి చేస్తూ ఉన్నా. వీటన్నిటితో పాటు మరో ఎడతగని బాధ ఒక హుజూర్ నగర్నే కాదు, మొత్తం పాత నల్గొండ జిల్లానే పట్టి పీడిస్తున్న సమస్య మన ఇరిగేషన్ సమస్యలు. ఇరిగేషన్లో ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. నాకు బాగా జ్ఞాపకం ఉంది, జ్ఞాపకం చేసుకుంటే నవ్వు కూడా వస్తూ ఉన్నది. నవ్వెందుకు వస్తున్నదంటే ఈ మధ్య ఎన్నికలు ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు. చాలా ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.